हाय फ्रेंड्स वेलकम टू माय डेयरी इन्फो तेलुगु मुंदुगा गनुक मीरु मा चैनल फस्ट टाइम वस्तुंटे तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स अंड शेर चेयंडि अलागे पक्कने उन्न बेल ऐकान अनेदि क्लिक चेयंडि फ्रेंड्स एंदुकंटे नेनु चेसे ए वीडियो अयिना मीकु मुंदुगा नोटिफिकेशन रूपंलो वस्तुंदि ओके फ्रेंड्स अलागे ई वीडियो गनुक मीकु नच्चिते तप्पकुंडा लाइक चेयंडि फ्रेंड्स अंड दयचेसि एवरु स्किप चेयोद्दु एंदुकंटे ఇవాళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ 90% పెంచడం అనేది తెలుస్తుంది. ఇది గిరిరాజా కోళ్ళ పెంపకం ఎట్లా చేయాలి, అసలు గిరిరాజా కోళ్ళు మనం ఎట్లా పెంచుకోవాలి, గిరిరాజా కోళ్ళు పెంచుకోవడం వల్ల మనకు ఎలాంటి ఆదాయం వస్తుంది, అండ్ రెండోది అసలు ఈ బ్రీడే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఎవరెవరు సెలెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది ఆఫ్టర్ కరోనా తర్వాత జాబ్స్ పోయి కానీ లేకపోతే మామూలుగా ఏదైనా మనకంటూ ఒక సెటిల్మెంట్ జాబ్ కావాలి, ఈ జాబ్లకు అదే చిన్న వ్యాపారం లాగైనా ఉన్నా చాలు పీస్ ఆఫ్ లైఫ్ అనుభవించాలి, అండ్ హెల్త్ కాన్స్టిట్యూషన్ అంటే ఎక్కువగా ఆర్గానిక్ ఫుడ్ తినాలి, బలమైన తిండి తినాలి అనే వేలో ఆలోచనలు అనేవి చాలామందికి మారిపోయినాయి. ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అనేది చాలా తేడా వచ్చింది జనాల మనస్తత్వంలో కానీ ఆలోచన విధానంలో కానీ. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద డిమాండ్ కూడా పెరిగింది ఆఫ్టర్ కరోనా తర్వాత. అదేవిధంగా చాలామంది ఎంప్లాయ్మెంట్స్ కోల్పోయి ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతా తెలియక ఎవరో యూట్యూబ్లో ఎవడో ఒకడు ఏదో ఒకటి చెప్తే అది నమ్మేసేసి వెళ్ళి వాళ్ళు సంపాదించుకున్న కొద్దో గొప్ప డబ్బు కూడా తీసుకెళ్ళి దాని మీద పెట్టుబడి పెట్టి అనుభవం లేని వ్యాపారం యూట్యూబ్లో అంత లాభాలు ఎంత లాభాలు ఆ చెప్పేవాడు ప్రూవ్ చేయగలడా అనేది ఒక్కసారి అడగండి. మీరు యూట్యూబ్లో పెట్టిన వాడిని ఎవరినైనా కూడా సార్ నేను ఇవ్వాల మరి మీరు చేసి చూపించారని అడగమనండి. పిల్లలు అమ్ముకు తెంగడానికో లేకపోతే కోళ్ళు అమ్ముకోవడానికో గుడ్లు అమ్ముకోవడానికో చేసే ఈ పత్తి వ్యాపారం బ్యాచ్గాలను మాత్రం దయచేసి నమ్మొద్దు సార్. మీరు అనవసరంగా మీ డబ్బులు పోగొట్టుకోవద్దు. ఒక కోడి గురించి కానీ ఒక జాతి గురించి కానీ పర్ఫెక్ట్గా తెలుసుకొని మీ లైవ్ మార్కెట్లో ఎట్లా ఉంది, మీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎట్లా ఉందో చూసుకొని, ప్రతి వ్యాపారంలో కూడా మార్కెటింగే ఉంటుంది. ఇందులో లైవ్ సెక్టర్లో 100 మంది కనుక పోటీ పెడితే 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు సెటిల్ అవుతారు, బాగా డబ్బు సంపాదించి చేసుకుంటారు, రిమైనింగ్ వాళ్ళంతా డబ్బులు పోగొట్టుకుంటారు. ఇది ఒక సైడ్ ఇన్కమ్మే. ఏదో మన బతుకు తెరువుకి ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాం, దాంతోపాటు రోజుకు ఒక గంట పని చేస్తే 10,000 నెలకే, అట్లా ఒక సైడ్ ఇన్కమ్ లాగే మాత్రమే పనిచేస్తుంది. కానీ ఇందులో కోట్లు సంపాదిస్తారు, ఇందులో లక్షలు సంపాదిస్తారు అనే మాట చెప్పొద్దు. వాడు ఒక్కడే సంపాదిస్తారు, రిమైనింగ్ వాళ్ళు ఎవరు సంపాదించుకోరు. సో దయచేసి ఈ వీడియో అనేది ఎవరు స్కిప్ చేయొద్దు. నేను మీకు ఈ వీడియోలో గిరిరాజా కోడి గురించి డీటెయిల్గా చెప్తాను, అది మీ ఏరియాలో ఎట్లా పనికి వస్తుంది అనేది చూడండి. ఇక ఈ గిరిరాజా కోడ్ అనేది ఏంటంటే మన కర్ణాటకలోని అదే బెంగళూరులోని కర్ణాటక వెటర్నరీ యూనివర్సిటీ యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ యూనివర్సిటీ వాళ్ళు అనేది ఈ గిరిరాజా కోడ్ అనేది డెవలప్ చేశారు. ఈ గిరిరాజా కోడ్ ఏంటంటే మనకి చెప్పాలంటే ఒక హైబ్రిడ్ బాయిలర్ లాగా కనిపిస్తుంది. నాటుకోడిని బాయిలర్ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. మీకు వీడియో కూడా చూపిస్తాను నాటుకోడికి దానికి డిఫరెన్స్ ఏ వీడియోలో కూడా మీకు చూపిలా ఇక్కడ నేను చూపిస్తాను. ఇక ఈ గిరిరాజా వచ్చేసరికి ఏంటంటే మామూలుగా గుడ్డు వచ్చేసరికి వెయిట్ కనుక మనం లెక్కేసుకుంటే 52 నుండి 55 గ్రాముల బరువు అనేది ఉంటుంది. అండ్ రెండోది దీని యొక్క గుడ్లు కెపాసిటీ వచ్చేసరికి ఒక సంవత్సరానికి యావరేజ్గా 130 నుండి 150 గుడ్లు, అంటే కొన్ని కొన్ని 200 గుడ్లు పెట్టచ్చు, కొన్ని కొన్ని 100 గుడ్లే పెట్టచ్చు. మనం ఆనంద యావరేజ్గా చెప్తే 150 గుడ్లు నికరంగా మనం సంవత్సరానికి ఖచ్చితంగా తీసుకోవచ్చు, 130 నుండి 150 గుడ్లు. ఓకేనా? అండ్ రెండోది వచ్చేసరికి వీటి యొక్క గుడ్డు కలర్ వచ్చేసరికి ఏంటంటే మనకు అచ్చం మన నాటుకోడి గుడ్డు ఎట్లా అయితే ఉంటుందో అట్లాగే కొద్దిగా గోధుమ రంగులో ఉంటుంది దీని కోడిగుడ్డు. అండ్ రెండోది దీని యొక్క కోడిగుడ్డు పైన ఉన్న షెల్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. సో మీరు చూస్తూనే ఉంటారు కోడిగుడ్లు ఓటుగుడ్లు ఎక్కువ అవుతూ ఉంటాయి ట్రాన్స్పోర్ట్లో, ఇవి ట్రాన్స్పోర్ట్కి కూడా అనుకూలంగా కొద్దిగా మందంగా ఉంటుంది షెల్. సో ఈ గుడ్లు ఏంటంటే మీకు మార్కెటింగ్కి ఇబ్బంది లేకుండా కొద్దిగా మీడియం సైజులో ఉంటుంది. రెండోది వచ్చేసరికి లైట్ గోధుమ రంగు ఉంటుంది కాబట్టి నాటుకోడి గుడ్డులాగే ఉంటుంది, లిట్లు బిట్టి వ్యత్యాసంతో ఉంటుంది. అండ్ వేరే వాటితో పోలిస్తే ఇది గుడ్లు బాగా పెడుతుంది. అండ్ మన లోకల్ నాటుకోళ్ళతో పోలిస్తే అత్యధిక గుడ్లు పెడతంతో పాటుగా అధిక బరువు కూడా, మనకిది గుడ్లు కన్నా కూడా నాటుకోడితో పోలిస్తే మోర్ దెన్ బరువు ఎక్కువగా ఉంటుంది. అండ్ రెండోది వచ్చేసరికి గుడ్లు కూడా బాగా పెడతాయి. కాకపోతే వీటిలో ఏంట్రా డ్రాబ్యాక్ అంటే ఈ షెల్ లైఫ్ బాగుంది, గుడ్లు బాగున్నాయి, రెండోది మీట్ పర్పస్ బాగుంది. కానీ ఇందులో డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇవి ఎట్లా అయితే బాడీ పెరుగుతాయో అట్లాగే హీట్ రెసిస్టెన్స్ అనేది తట్టుకోవు. అలాగే ఒకరోజు పుట్టిన కోడిపిల్ల బరువు, గిరిరాజా కోడిపిల్ల బరువు సర్వసాధారణంగా
42 నుండి 45 గ్రాములు ఉంటుంది. ఇది ఒక రోజు పుట్టిన గిరిరాజు కోడిపిల్ల బరువు. అండ్ రెండోది వచ్చేసరికి ఈ కోడిపిల్ల మనకి స్టాల్ ఫీడింగ్లో పనికి వస్తుంది, ఓపెన్ గేజింగ్లో పనికి వస్తుంది, బయట తిరిగి మేత వేసుకోగలవు, అలాగే బోనుల్లో పెట్టి కూడా ఇంటెన్సివ్ ఫార్మింగ్లో కూడా వీటిని పెట్టుకోవచ్చు. అంటే తక్కువ ప్లేస్ ఉందో మనకు అనుకుంటే ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇచ్చి పెట్టుకోవచ్చు. కాకపోతే చూపించే కదా ఇక ఇది ఎవరు పెట్టుకోవచ్చు ఎట్లా పెట్టుకోవచ్చు అనే దాని గురించి నేను చెప్పుకుంటా ఫ్రెండ్స్, చెప్తున్నాయనండి. ఇది కమర్షియల్ ఫామ్లో పెట్టాలనుకున్నా కూడా మీకు మీ ఏరియాలో ఈ గుడ్లు ఎంత అమ్ముతారనేది చూసుకోండి. ఇక మాంసం వచ్చేసరికి మీకు సింపుల్గా చెబుతున్నా ఫ్రెండ్స్, గిరిరాజా మీల్స్ని మనం ఓన్ మార్కెటింగ్ చేసుకోవాలి, కష్టపడి మనం అమ్ముకోవాలి. ఆర్గానిక్గా ఆర్గానిక్ మీరు చేసిన ఆర్గానిక్ ఫుడ్ ఎట్లా అయితే ఉంటుందో అట్లా ఆర్గానిక్గా మీరు అది చూపించి కన్జ్యూమర్స్ని సాటిస్ఫై చేసి మీరు అమ్ముకుంటే తప్పితే వీటి మాంసం చికెన్ స్టాల్స్ వాళ్ళు కొనరు. సింగిల్ రూపీ మీకు 200 రూపాయలకి కేజీ కూడా కొంటారో కొనరో చెప్పలేము. కొన్ని కొన్ని మార్కెట్లో 300 దాకా అమ్ముతారు, కొన్ని కొన్ని మార్కెట్లో 100 రూపాయల కేజీ అన్నా కూడా కొంటారో కొనరో చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. సో మెయిల్స్ ఇవి మీకు పనికిరావు. చూడండి మెయిల్, ఇక మెయిల్ వచ్చేసరికి ఇవి మన నాటుకోళ్ళలాగే అన్ని రంగుల్లో దొరుకుతాయి, కాకపోతే వీటి బాడీ షేపులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది సంవత్సరం యొక్క గిరిరాజపుంజు, మీరు ఎవరు వీడియోలో చూపారు, మీరు సంవత్సరం గిరిరాజపుంజుకి అండ్ సంవత్సరం నాటుకోడి పుంజుకి తేడా చూడండి ఎట్లా ఉందో బాడీ షేపులు కానీ. ఇది ప్యూర్ నాటుకోడి పుంజు, అది ఇందాక చూసింది ప్యూర్ గిరిరాజ పుంజు. దానికి దీనికి బాడీ షేప్ చూడండి. ఇది మీరు మార్కెట్కి తీసుకెళ్తే మినిమం 1000 రూపాయల గ్యారంటీ. కానీ ఈ గిరిరాజ పెట్టలను కానీ గిరిరాజ పుంజులు కానీ మీరు మార్కెట్కి తీసుకెళ్తే మీరు కొనరు. ఈ ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయిరా అంటే సొంతంగా మార్కెట్ చేసుకోవాలని నమ్మకం ఉన్న వాళ్ళకి, అలాగే నాటుకోడి గుడ్లు అమ్ముకుందాం అనుకునే వాళ్ళకి, ఆర్గానిక్ ఎగ్స్ అని చెప్పి అమ్ముకునే వాళ్ళకి. అండ్ రెండోది వీటి యొక్క మీట్ టేస్ట్ తెలిసిన వాళ్ళు వదిలిపెట్టరు. కంపేర్ టు దట్ నేను నా ఓన్ ఒపీనియన్ ఏంటంటే నాటుకోడి మాంసం కన్నా దీని మాంసం ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి కాబట్టి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇది రోస్టెడ్కి కానీ కూరకు కానీ లేదా మామూలుగా గ్రిల్ చికెన్స్ లాంటి వాటికి గిరిరాజా మాంసం ది బెస్ట్. బట్ చెప్తున్నా కదా వీటి యొక్క బాడీ షేపులు, నాటుకోడి పెట్టని చూపించాను, గిరిరాజా పెట్టని చూపించాను, నాటుకోడి పుంజం చూపించాను, గిరిరాజా పుంజం చూపించాను, వాటితో పోలిసి ఇది వేరుగా ఉంటుంది. అండ్ రెండోది ఇది రోజుకి మనం ఓపెన్ గేజ్ పెట్టినా కూడా సరదాగా మనం ఏ ఫీడ్ పెట్టినా కానీ తిండి తిని మన గుడ్లు అనేవి పెడతాయి. బట్ బాడీ షేపులు నాటుకోళ్ళలాగా ఉండవు, పెట్టలు పుంజులు రెండు బాగా కొవ్వుపెట్టి ఉంటాయి కాబట్టి ఎండాకాలం ఎండలకి కొద్దిగా వేడి ఉమ్మదం తీస్తే మాత్రం చనిపోతాయి. ఇది ఒక్కటే వీటిలో ఉన్న డ్రాబ్యాక్. రిమైనింగ్ అన్నీ సర్వసాధారణంగా కోళ్ళు పెంచుకున్నట్టు పెంచుకోవచ్చు. ఇది యొక్క గిరిరాజ యొక్క మెయిన్ విశిష్టత. ఇక పెట్ట వచ్చేసరికి మీకు గుడ్లు పెడతాం అయిపోయేసరికి 2.5 నుండి 3 కేజీలు అండ్ పుంజు వచ్చేసరికి 4 నుండి 5 కేజీలుగా సరాసరణ పెరుగుద్ది బాడీ వెయిట్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవాళ గిరిరాజా గురించి నేను టోటల్ మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఇక ఇది ఎవరు పెంచుకోవచ్చు అనే దాని గురించి చెప్తే, ఇది ఏదైనా మనం కొద్ది ప్లేస్ ఉంది ఇంట్లో సైడ్ ఇన్కమ్ కింద పెంచుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఒక 100 పిల్లల నుండి 150 పిల్లలు తెచ్చుకోండి. ఈ 100 150 పిల్లలు ఇళ్ళ పక్క వాళ్ళకి గుడ్లు అలవాటు చేసుకోండి, లేకపోతే దగ్గరలో టౌన్లో ఉన్న వాళ్ళకి బాగా వెళ్తాయి. పక్క పల్లెటూర్లు ఎక్కువగా కోళ్ళు ఉన్న ఊర్లో ఇవి మీరు మార్కెట్ చేయలేరు. మీ ఏరియాలో కోళ్ళు ఉండవు అని నాటుకోడి గుడ్లకి డిమాండ్ ఉంది, నాటుకోడి మాంసానికి డిమాండ్ ఉంది, ఆర్గానిక్ ఫుడ్కి డిమాండ్ ఉంది అనే వాళ్ళకి మాత్రమే ఈ గిరిరాజా కోడి సూటబుల్, రిమైనింగ్ వాళ్ళకి ఇది సూటబుల్ కాదు. అండ్ రెండోది మన ఇళ్లల్లో మనం హెల్దీ ఫుడ్ తినాలి, కొంత అయినా కూడా ఆర్గానిక్ ఫుడ్ తినాలి. మన ఇంట్లో డైలీ గార్బేజ్ వేస్ట్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, కూరగాయల వేస్ట్ మాకు దగ్గరలో ఉందని. ఇది కూరగాయల వేస్ట్ తిని పెరిగిద్ది మన స్టోర్ రైస్ పెట్టుకోవచ్చు బాయిల్ చేసి, అలాగే స్టోర్ రైస్ 1-4 సార్లు కడిగి ఆరబోసి దాంతోపాటు జొన్నలు సజ్జల రాగులు మరయించేసి మొత్తం పిండిలా పెట్టి పెంచినా పెరిగిద్ది, పచ్చగడ్డి బాగా దొరికినా పెరిగిద్ది, ఇది ఏదినైనా పెరిగిద్ది గుడ్డు పెట్టిద్ది. కాకపోతే మనకి దగ్గరలో టౌన్ ఉండి కన్జ్యూమర్స్ ఎక్కువ ఉండి మనకి మార్కెట్ మన ఓన్ మార్కెట్ చేసుకునే విధానాన్ని బట్టి చూసుకోండి. ఒక్కసారి 1000కు 1000 పెట్టాలని నర్సరీలో ఫ్రాడ్ నర్సరీలు ఆన్లైన్లో చాలా ఉన్నాయి. సో ఇలాంటి ఫ్రాడ్ నర్సరీలను నమ్మొద్దు. మనం ఫస్ట్ ఒక 100 నుండి 150 పిల్ల తెప్పించుకోండి. ఈ 100 నుండి 150 కూడా ఓన్లీ ఫీమేల్స్ తెప్పించుకోండి వీలైతే, లేదు మనకు 2 కావాలనుకుంటే మెయిల్ ఫీమేల్ మిక్సర్ తెప్పించుకోండి. పిల్ల రేట్లు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో మనం ఫస్ట్ 100తో స్టార్ట్ చేయండి. ఈ 100 కనుక మీరు బాగా సెట్ అయింది సక్సెస్ అయింది అనుకుంటే మీరు ఆఫ్టర్ దట్ 1000కి వెళ్ళండి. అంతే అది 500కి వెళ్ళండి. 500 కూడా నేను మార్కెట్ చేసుకున్నా బాగుంది అనుకుంటే ఆఫ్టర్ దట్ 1000 అట్లా పెంచుకుంటూ పోయి ఇందులో హై ఇన్కమ్ తీసుకోవాలి. కానీ ఒక్కసారి ఏమీ తెలియకుండా 1200 2000 3000 కోడి పిల్లలు కొనుక్కొచ్చి పెడితే
మీరు ఘోరంగా లాస్ అవుతారు. 100 పిల్లలు గనక పెట్టారంటే మీకు అప్రాక్సిమేట్గా 2 నుండి 3 వేలు అయినా ఖర్చు మీకు ఆ కొద్దిగలోనే సేవ్ అయిపోతారు ఒక 10 వేల లోపు. అదే ఒక్కసారి చూడండి, అదే 10 వేలుగా 100 పిల్లలకు 10 వేలు ఖర్చు లెక్కేసుకుంటే గుడ్డు పెట్టే టయానికి ఒక 10 వేల పిల్ల పెట్టుకున్నారంటే మీరు 10 లక్షలు లాస్ అయిపోయినట్టే. సింపుల్గా 10 లక్షలు. అదే 1000 పిల్ల పెడితే 1 లక్ష లాస్ అయినట్టే. సో ఇట్లా డబ్బులు పోగొట్టుకోవద్దు. ఏ బిజినెస్ అయినా మనం స్టార్టింగ్ చిన్నగా మొదలు పెట్టాలి. రెండోది మార్కెటింగ్ గట్టిగా చేసుకోగలగాలి. ఎక్కువ కన్స్యూమర్స్ ఉన్నారు, ఎక్కువ ప్రొడక్షన్ ఉందన్నప్పుడు మీ ఇష్టం వచ్చినంత చేసుకోండి. అంతేగాని ఇది మాంసానికి పెరుగు పనికి వచ్చింది అనే మాట అబద్ధం. పిల్లలు అమ్ముకునే వాళ్ళు 100 చెప్తారు, కానీ మీరు మీ లోకల్ మార్కెట్లను బట్టే మీరు ఇచ్చేసుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే, నేను గిరిరాజా పిల్లలు దగ్గరగా 3 ఇయర్స్ నుండి పెంచుతున్నాను. నేను ఒక గుడ్డు ఫస్ట్లో 5 రూపాయలకి సెల్ చేశాను. ఇవాళ వచ్చేసరికి ఒక గుడ్డు 12 రూపాయలు నేను రెగ్యులర్ నా కస్టమర్లకి అండ్ కొత్త వాళ్ళకి 15 రూపాయలు సెల్ చేస్తున్నాను. నా ఏరియాలో ఎక్కడ కోళ్ళు లేవు, సో ఖచ్చితంగా నాకు సెట్ అయ్యింది. అలాగే దీని మీట్ అనేది తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ వస్తారు కాబట్టి ఫస్ట్ అలవాటు చేసుకోవడం కష్టం. బట్ దీని మీట్ కూడా నాకు ఎక్కువ పుంజులు లేకపోయినా ఒక 20 పుంజులు 30 పుంజులు యావరేజ్ అమ్ముకోగలను. బట్ 100-200 పెట్టలు కూడా నేను మెయింటైన్ చేయగలను ఆ ఫామ్లో. అట్లాగా ఇది నాకు సెట్ అయింది. ఇప్పుడు రేపు అట్లా ఇంక కమర్షియల్గా పెంచుకుంటూ పోతాయి, ఎందుకంటే నాకు కన్స్యూమర్స్ ఉన్నారు, దగ్గరలో టౌన్ ఉంది. అలా మీ ఏరియాలో కూడా దాని యొక్క లోకల్ మార్కెట్ని బట్టే బ్రీడ్ అనేది ఎంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాళ్ళు ఎవరైనా కనుక కోళ్ళు పెంచాలనుకునే ఉద్దేశం ఉంటే దయచేసి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఈ యొక్క బ్రీడ్ గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక చివరి విషయం ఫ్రెండ్స్, ఆన్లైన్లో నేను లాక్డౌన్లో నేనే మోసపోయాను పిల్లల విషయంలో. సో ఇవాళ అలాంటి మోసాలు అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో దయచేసి ఎవరికి ఇచ్చేయొద్దు పిల్లలు అనేది, మీరు ఎవరో డామ్డక్ర వాళ్ళకి అనేది ఇచ్చేయొద్దు. బట్ నేనైతే చెప్తున్నా ఫ్రెండ్స్, మేమైతే గ్యారంటీ ఇస్తున్నాము పిల్లలు. రెండోది నాన్ అంటే రిజిస్టర్ నర్సరీస్ ఉంటాయి, అలాంటి వాళ్ళ దగ్గర మాత్రం మీరు పిల్లలు కొనొద్దు. వాళ్ళు మ్యారెక్స్ వ్యాక్సిన్ చెయ్యరు. హై డెన్సిటీలో ఉన్నప్పుడు మ్యారెక్స్ డిసీజ్ తగిలిందంటే కోడి వచ్చిన తర్వాత సంవత్సరానికి కూడా మోర్లు ఎండిపోయి చనిపోతాయి. సో మ్యారెక్స్ వ్యాక్సిన్ చేసి ఇచ్చే నర్స్ హ్యాచరీస్నే ఇచ్చేయండి. గవర్నమెంట్ హ్యాచరీస్ వీలైతే ప్రిఫర్ చేయండి. గవర్నమెంట్ హ్యాచరీస్ లేదంటే కనుక మీరు మీ ఏరియాలో దగ్గరలో రైల్వే స్టేషన్ కనుక ఉంటే, బస్ ట్రాన్స్పోర్ట్లు మేము చేయలేము, రైల్వే స్టేషన్ ట్రాన్స్పోర్ట్ కనుక మీ దగ్గర ఉంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నా పేరు అశోక్. మీకు 100% క్వాలిటీ గిరిరాజా పిల్లలు. మీకు మెయిల్ కావంటే మెయిల్ ఇస్తాం, ఫీమేల్ కావంటే ఫీమేల్ ఇస్తాం, 2 మిక్సర్ కావంటే మిక్సర్ ఇస్తాం. మీరు అడిగిన దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి రేట్ అనేది ఉంటుంది పిల్లల రేటు. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి బుక్ చేస్తాము, మీకు 1 డేలో డెలివరీ వస్తుంది. బట్ మాకు ప్రీ బుకింగ్ అనేది చేసుకోవాలి. వితిన్ 15 రోజుల లోపు కనుక మాకు ఆర్డర్ పెడితే 15 రోజుల నుండి 21 రోజులు హ్యాచింగ్ డేట్ 21 రోజు కాబట్టి మా దగ్గర ఉన్న పిల్లల క్వాంటిటీని బట్టి మినిమం 15 రోజుల నుండి 21 రోజుల టైము, లేకపోతే ఒక 30 రోజుల టైంలో మీకు పిల్లలు అనేవి చేరుస్తాం. ముందు రోజే మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఎట్లా మీ డీటెయిల్స్ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ చెప్తే రైల్వే స్టేషన్కి అడిగిపోయి పిల్లలు తీసుకొచ్చుకోవచ్చు. 100% సేఫ్గా అనేది చేరుతాయి, మీకు ఇబ్బంది ఏం లేదు. అండ్ విత్ మ్యారెక్స్ వ్యాక్సిన్ చేసి మేము ఇస్తాం, ఇది మా గ్యారంటీ. అండ్ నేను మీకు చెప్పా కదా, 100, 150 నుండి మొదలు పెట్టండి. మేము 10 వేల పిల్లైనా పంపించగలం. కాకపోతే మీరు కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ లోకల్ మార్కెట్ కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మీ లోకల్ మార్కెట్ని చూసి దాన్ని బట్టి వ్యాపారం అనేది మొదలు పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కన్నా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఈ పిల్లలు ఎట్లా పెంచాలి దాని గురించి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. మీకు పిల్లలు ఎట్లా పెంచాలి అనేది కూడా, మీకు డిసీజెస్ వస్తే ఎలాంటి స్టార్టింగ్ బేసిక్ మెడిసిన్ ఇవ్వాలనేది కూడా మీకు ఆ వీడియోలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.